రైతుల సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ టెస్కా వైస్ చైర్మన్ గుంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట మండలంలోని వంగపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ సమావేశంలో బుధవారం పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా చైతన్యం చేసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సహకార బ్యాంకు సంఘాలు చర్యలు చేపడుతున్నారని అన్నారు. బ్యాంకులను లాభాల బాటలో తీసుకెళ్లడానికి డీసీసీబీ చైర్మన్ గా రాష్ట్ర టెస్కా వైస్ చైర్మన్ గా తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అదేవిధంగా వంగపల్లి పిఎస్సిఎస్ సహకార సంఘానికి ఖరీఫ్ సీజన్లో 1,82,245 మంది రైతులకు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీతో తోటకూరి అనురాధ, స్థానిక సర్పంచ్ కానుగు కవిత, ఉప సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రేపాక స్వామి తదితరులు పాల్గొన్నారు. 12 నియోజకవర్గాలు 107 సంఘాలు. ఈ 107 సంఘాలకు మేము మొదటి విడతగా 50 లక్షలు ఇచ్చినాం. అందరికి మాకు వచ్చిన అమౌంట్ కొంత అమౌంట్ మా దగ్గర పెట్టుకొని తర్వాత ఎవరు అడుగుతుంటే వాళ్ళకి ఇస్తుంటాం. మళ్ళీ అయిపోయినాక అంటే మేము మాకు 5 రూపాయలు అయిన తర్వాత మేమే కట్టాలి. మాకు 45 పైసల కమిషన్. మాదంటే 280 మంది 380 మంది స్టాఫ్ ఉంటారు, బోర్డు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మేము మాకు 45 పైసలు కమిషన్ ఆ బ్యాంక్. దాని మీద బ్యాంక్ జీతాలు ఇస్తాం. దాంతో ఇక్కడికి వచ్చేది వీళ్ళకు 5 రూపాయలు 50 పైసలు ఈ సొసైటీ